ఎక్కడెక్కడ షూట్ జరిగాయి? ఇట్స్ ఇన్ హైదరాబాద్ అండి, మొత్తం త్రూ అవుట్ ద ఫిల్మ్ ఇట్స్ ఇన్ హైదరాబాద్. ఈ మూవీలో సాంగ్స్ అంటే సాంగ్స్ అన్ని బాగున్నాయి, బట్ మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా అడిగితే ఏది చెప్తారు? మగువ అయితే నా ఫేవరెట్ సాంగ్. యా, ఇందాక చెప్పినట్లు మగువ మగువ ఇస్ మై ఫేవరెట్ టు. నేను చెప్పింది మీరు చెప్తారా? ఇట్స్ లైక్ కాపీ పేస్ట్ నేను చెప్పేసి అనుకుందే. బట్ స్టిల్ ఫేవరెట్ ఉంటది కదా, ఒకటే ఉంటది కదా. సో దట్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ సార్ తో పని చేసినప్పుడు ఏదైనా ఇమోషనల్ సీన్ అలాంటిది ఏదైనా ఉందా? మీరు అక్కడ ఎమోషనల్ గా అవడం? చాలా సీన్స్ ఎమోషనల్ వి ఉన్నాయి మా ముగ్గురికి కూడా, మీరు చూసారు అనుకుంటున్నాను. సో అలానే నాది ఒక ఎమోషనల్ సీన్, అది వెరీ ఎమోషనల్ సీన్, చాలా బాగా వచ్చింది. నేను చూసినప్పుడే అనుకున్నాను ఇది బాగా వెళ్తుంది అని చెప్పేసి. నాకు అదే విధంగా నాకు మంచి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే అదృష్టం వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తో. అది కూడా అంటే నార్మల్ సీన్స్ కొన్ని ఉన్నాయి, బట్ ఆ ఎమోషనల్ సీన్ తో సీన్ లో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మీరు అక్కడ ఎడిట్ చేశారా? అంటే ఐ డిడ్. ఓకే, సో దట్స్ నాట్ యాక్టింగ్. మీరు కోర్ట్ సీన్ మేము చూసాము, సో అందులో మీరు ఏడ్చారు, అది యాక్టింగ్ కాదు. మీరు అక్కడ నిజంగానే అది చూసి ఫీల్ అయ్యి చేసిన, అంటే నాట్ జస్ట్ మీ, అంజలి గారు కానీ నివేద గారు కానీ ఎవరు చేసినా కానీ టీఆర్స్ వచ్చినప్పుడు, బికాస్ మధ్యలో వెళ్ళి గ్లిజరిన్ పెట్టుకునే టైం ఉండదు కదా, సో అది రోల్ అవుతున్నప్పుడే మాకు వచ్చిన టీఆర్స్ చాలా వరకు. ఈ మూవీ